దుఃఖప్రదమైన యమమార్గం ఆ మార్గాన పాపులు వెళ్లే విధానం గురించి గరుడు అడిగినప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు ఇలా వివరించాడు. గరుత్మంతుడా, నా భక్తుడవైన నిన్ను కూడా యమమార్గ వివరణ వణికిస్తుంది. అది బహుదుర్గమము, చెట్ల నీడ కూడా ఉండదు, ఆహారం జలం కొంచెమైనా దొరకదు. అక్కడ ఏకకాలంలో 12 మంది సూర్యులు గొప్ప ప్రకాశవంతంగా వెలుగుతూ తపింపజేస్తారు. అది పాపాత్ములను బాధించడానికే. ఇంకా ఈ మార్గంలో చలిగాలి వైపరీత్యం అంతా ఇంత అని చెప్పలేము. ఒక్కొక్క చోట కాళ్లల్లో దిగే ముళ్ళు, ఒక్కొక్క చోట విషపూరితమైన పాములు తేళ్లు, మరికొన్ని చోట్ల కుక్కలు పెద్ద పులులు సింహాలు కరుస్తూ ఉంటాయి, కొన్ని చోట్ల అగ్ని దహిస్తుంది. అలాగే ఈ దారిలో అసిపత్రవనం అని ఒకటుంది. దీని పొడవు 2000 యోజనాలు. ఈ వనం మహాఘోరమైనది. గ్రద్దలు, కాకులు, గుడ్లగూబలు, తేనెటీగలు, దోమలు ఈ అసిపత్రవనంలో భీకరంగా సంచరిస్తూ ఉంటాయి. దీనిలో కార్చిచ్చు కూడా రగులుతూ ఉంటుంది. ఒక చోట చీకటితో నిండిన గోతులు, కొన్ని చోట్ల పర్వత శిఖరాలు జీవునికి మార్గంలో ఆయాసాన్ని కలుగజేస్తాయి. ఒకవైపు చీకటి, మరోవైపు జలగలతో నిండిన బురదగుంటలు, ఎర్రగా రాగి రంగులోకి మారిన కాలిన ఇసుక, నిప్పులు, సలసలా కాగే నీళ్లు, కత్తులు, మేకులు, ఇలా ఎన్నెన్నో జీవునికి మార్గమధ్యంలో నానా యాతనలకి గురిచేస్తాయి. ఇవే కాక చీము, నెత్తులు, మలము, మూత్రము వంటి అసహ్యకరమైన వాటిలో కూలబడుతూ ఆ జీవుడు నడవవలసి వస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైనది వైతరిణి నది. ఇది యమమార్గ మధ్యంలో 100 ఆమడలు ప్రవహిస్తుంది. దీని ఒడ్డున యముకల గుట్టలు, దీని లోపల చీము నెత్తురుల ప్రవాహాలు. మాంసమే బురదగా వెంట్రుకలే నాచుగా కలిగిన నది ఇది. క్రూరమైన జలపక్షులు, మొసళ్ళు పెద్ద సంఖ్యలో ఇక్కడ నుండి పాపాత్ములను చూసిన వెంటనే అత్యుత్సాహంతో వారిని బాధించడానికి సిద్ధమవుతాయి. సూదుల్లాంటి ముక్కులు గల పురుగులు, వజ్ర సమానమైన ముక్కులు గల గ్రద్దలు, బొంత కాకులు, నీటి కోతులు, జలగలు, మాంసభక్షణ చేసే చేపలు తాబేళ్లతో ఆ నది నిండుగా ఉంటుంది. పాపాత్ములైన జీవులు ఇక్కడ బాధలు తాళలేక తమ వారిని తలుచుకొని మాటిమాటికి రోధిస్తూ ఉంటారు. ఇక ఆకలి దప్పులకు ఓర్వలేక పాపులు ఆ రక్తమే త్రాగవలసి ఉంటుంది. ఆ నది పాపాత్ముల పాలిట చాలా ఘోరమైనది. తేళ్లు, త్రాచులు సంచరించే ఆ నదిలో పడిన వారికి అందులో ఉన్న సుడిగుండాలలో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఎవ్వరూ కూడా సమర్థులు కారు. కేవలం పాపుల కోసమే ఆ వైతరణి నది ప్రవహిస్తూ ఉంటుంది. దీనికంటే దారుణమైనది ఇంకొకటి లేనేలేదు. ఈ మార్గంలో దుఃఖిస్తూ వెళ్లేవారిని హింసకు గురిచేసేలా యమభటులు వారిని తాళ్లతో కట్టి మరికొందరికి వెనకాల శూలాలను గుచ్చి కాలపాశాలతో ఆ యమభటులు లాగుతూ ఉండగా కొందరు పాపులను కాకులు లాగుతూ ఉంటాయి. వివిధ ఆయుధాలతో మోదుతూ భటులు పాపులను లాక్కుపోతుంటే రక్తమే నురగలుగా రాగా మాటిమాటికి తమ వారిని గుర్తుకు తెచ్చుకుంటూ దుఃఖిస్తూ బాధలు పడలేక పడుతూ లేస్తూ ఆ మార్గాన పాపులు ముందుకు వెళ్తూ ఉంటారు. ఇలా బయలుదేరిన జీవుడు వాయువేగంతో 17 రోజులు నడిచి 18వ రోజున సౌమ్యాపురం చేరుతాడు. ఈ పురములో ప్రేతగణం నివసిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రవహించే నది పేరు పుష్పభద్ర. విశ్రమించడానికి ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కూడా ఉంటుంది. యమభటులు ఆ జీవుల్ని అక్కడ విశ్రమించేందుకు అనుమతిస్తారు. ఇక్కడ విశ్రమించిన జీవులు తమ భార్యా బిడ్డలను, బంధువులను గుర్తుకు తెచ్చుకొని విచారిస్తూ ఉంటే యమభటులు అక్కడికి వచ్చి, మూర్ఖుడా, నీవి అనుకున్న భాగ్య సంపదలు, నీవారు అనుకున్న భార్య పుత్రాది బంధువులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? నీవెంట నీవు చేసిన కర్మ మాత్రమే వచ్చింది, దాని ఫలితాన్ని నువ్వు అనుభవించు. బాటసారులకు దారిభత్యము బలము. పరలోకపు బాటసారివైన నువ్వు అట్టి భత్యమును సంపాదించలేదు. చేసిన పుణ్యకార్యాలే పరలోక గమనంలో దారిభత్యములని పెద్దలు, పురాణాలు చెప్పిన మాటలు వినలేదా? ఓరి మూర్ఖుడా, ఈ మార్గమున ధనసాధ్యమైన క్రయ విక్రయాలు ఉండవు. ఇక్కడ పుణ్యమే ధనము. దానిని నువ్వు ఎందుకు సంపాదించడానికి ప్రయత్నించలేదు? ఇక కర్మ ఫలితం అనుభవించవలసిందే అని అంటారు. అక్కడ మాసిక పిండములను తిని అక్కడ నుండి సౌరీపురానికి చేరుతారు. యముని వంటి జంగముడనే రాజు అక్కడ పాలకుడు. అక్కడ త్రైపాక్షిక శ్రాద్ధం వల్ల లభించే పిండాలను భుజించి జీవుడు అక్కడ నుండి బయలుదేరి నాగేంద్ర భవనపురానికి చేరి అక్కడి అసిపత్రవనం చూసి భయంతో ఏడుస్తూ ఉంటే యమదూతలు అతన్ని ఆ వనంలో నిర్దయతో ఈడ్చుకుపోతారు.
అక్కడ పిండములు భుజించాక మూడవ మాసంలో గంధర్వపురం చేరిన జీవునికి పుత్రాదులు ఇచ్చిన పిండాలు అందుతాయి. అక్కడ వాటిని భక్షించి తిరిగి బయలుదేరుతాడు. అక్కడ నుండి రాళ్లవాన నిరంతరం కురిసే శైలగామిపురం చేరి నాలుగవ మాసికంలోని పిండాలు అక్కడ భక్షిస్తాడు జీవుడు. ఇక ఐదవ మాసంలో క్రౌంచపురం చేరుతాడు. ఇక్కడి జనులంతా క్రూరులే. ఐదవ మాసిక పిండాలు భుజించి ఇక్కడ నుండి క్రూరపురానికి చేరుకుంటాడు. ఇక్కడ ఆరవ మాసంలోని పిండాలు భుజించి అప్పుడు తన వారు జరిపే ఉదకుంభదానం వల్ల తృప్తి చెంది 2 గడియల పాటు అక్కడ విశ్రాంతి తీసుకుంటాడు. తదుపరి అక్కడ నుండి బయలుదేరి యముని సోదరుడు అయిన విచిత్రరాజు పరిపాలించే విచిత్ర భవనము అనే పట్టణము చేరుతాడు. స్థూల శరీరుడైన అతడిని చూసి జీవుడు పారిపోతుండగా కొందరు ఎదురు వచ్చి, రేవున పడవ సిద్ధంగా ఉంది, మేము వైతరణి నది దాటించే వారము, నీవు నీ జీవితకాలంలో గోదానం చేసి ఉన్నట్లయితే నీవు పడవ ఎక్కవచ్చు అని చెప్తారు. ఒకవేళ గోదానం చేయకపోతే ఆ జీవునికి ఆ నది యందు ఉన్న జలం సరసలా కాగుతూ కనిపిస్తుంది. గోదానం చేసినవాడు పడవలో వెళ్తుంటే, గోదానం చేయనివాడు అందులో దిగి నడుస్తుంటే ఆ పాపాత్ముని నోటిలో ముళ్ళును గుచ్చి చేపను పైకి లాగినట్లు లాగి ఆ యమకింకరులు ఆకాశ మార్గాన నడుస్తూ ఆ జీవుణ్ణి నది దాటిస్తారు. ఆరవ మాస పిండాలు భక్షించినా ఇంకా ఆకలి తీరని జీవుడు ఏడుస్తూ అక్కడ నుండి బయలుదేరి భగవదాపురం చేరి అక్కడ 7వ నెల పిండాలు తింటాడు. ఆ తరువాత 8వ నెలలో దుఃఖదానగరం, 9వ నెలలో నానాక్రందపురం చేరి 7 పిండాలను భుజిస్తాడు. అలాగే 10, 11 మాసాలు సుతబ్దాభవన పురణము, రౌద్రపురములలో పిండాలను కూడా తిని 345 రోజులకు పయోవార్షానా నగరానికి చేరుతాడు. ప్రేతాల్ని చాలా బాధించే వర్ష మేఘాలు అక్కడ ఉంటాయి. అక్కడ నూన్యాబ్దిక శ్రాద్ధ పిండాలు భుజించి సితడ్యా నగరానికి చేరి చలికి ఆకలికి బాగా ఆక్రోశిస్తూ తన దుఃఖాలను దూరం చేసే వారి కోసం ఎదురుచూస్తాడు. నీవు చేసిన పుణ్యం గాని, నీకై నీవారు చేసిన పుణ్యం గాని, దానం గాని ఏమైనా ఉన్నదా అని యమవటులు ఆరాధిస్తారు. అప్పుడు యమకింకరులు అతన్ని అదిలించి, నీకు అంత పుణ్యమెక్కడుంది, ఇక నువ్వు శిక్షలు అనుభవించక తప్పదు అని కఠినంగా పలుకగా ప్రథమాబ్దికం రోజు ఇచ్చిన పిండోదకాలు గైకొని బహుభీతిపురాన్ని చేరుకుంటాడు. అక్కడ హస్త ప్రమాణ పిండరూప శరీరాన్ని విడిచిపెడతాడు. అంగుష్ట ప్రమాణం గల వాయురూపయాతన శరీరాన్ని పొంది కర్మానుభవమునకై యమభటులతో ప్రయాణిస్తాడు. అక్కడకు యమపురం చేరువగా ఉంటుంది. చూశారు కదా, పుత్రులు శ్రాద్ధకర్మ సరిగ్గా ఆచరించకపోతే ఈ కష్టాలన్నీ పితరులకు తప్పవు. మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి.